ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ ఈ సినిమా గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు రిలీజ్ అయి రెండు వారాలు కావస్తున్న ఇంకా బంజ్ మాత్రం అదే స్థాయిలో నడుస్తుంది సౌత్ లో మాత్రమే కాకుండా నార్త్ లో కూడా హనుమాన్ సినిమా గురించే చర్చలు జరుగుతున్నాయి అయితే ఇప్పుడు హనుమాన్ గురించి మాత్రమే కాకుండా జై హనుమాన్ గురించి కూడా పెద్ద ఎత్తున చర్చలు ఊహాగానాలు నడుస్తున్నాయి సినిమా రావడానికి ఇంకో సంవత్సరం పైగా సమయం ఉన్నా కూడా జై హనుమాన్ కథ ఎలా ఉండబోతుందని ఇప్పటి నుంచే అందరూ మాట్లాడుకుంటున్నారు హనుమాన్ సినిమాలో కేవలం ఇద్దరు చిరంజీవులు కూడా వచ్చే అవకాశం లేకపోలేదు పురాణాలు బట్టి చూస్తే మొత్తం ఏడుగురు చిరంజీవులు ఉన్నారు అయితే హనుమాన్ సంబంధించి స్క్రీన్ మీద కేవలం ఇద్దరు చిరంజీవులు మాత్రమే చూపించారు హనుమాన్ సినిమాలో మీకు విభీషణుడు హనుమంతుడు మాత్రమే చూపించారు ఆ ఇద్దరిని స్క్రీన్ మీద చూసినందుకే ప్రేక్షకులు పూనకాలతో ఊగిపోతున్నారు కానీ జై హనుమాన్ మాత్రం అంతకు మించి ఉంటుందని ఇప్పటికే ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు అంతేకాకుండా హనుమాన్ క్యారెక్టర్ కోసం ఒక స్టార్ హీరోని వెతికే పనిలో కూడా పడ్డాడు ప్రశాంత్ వర్మ ఇక్కడే ఈ సినిమాపై హైప్ విపరీతంగా పెరిగిపోయింది అయితే ఇప్పుడు జై హనుమాన్కి సంబంధించి సోషల్ మీడియాలో కొత్త చర్చ జరుగుతుంది ప్రశాంత్ వర్మ కామెంట్స్ ని డీ కోడ్ చేస్తూ జై హనుమాన్ స్టోరీ ఇలా ఉండబోతుందా అనే ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి అవేమంటే ప్రశాంత్ వర్మ తన ఇన్పుట్స్ రిఫరెన్స్ లన్నీ పురాణాలు ఇతిహాసాల నుంచి తీసుకుంటానని చెబుతుంటాడు అయితే పురాణాల్లో ఏడుగురు చిరంజీవులు ఉన్నారు కానీ హనుమాన్ సినిమాలు మాత్రం కేవలం ఇద్దరిని మాత్రమే చూపించాడు నిజానికి ప్రశాంత్ వర్మ సూపర్ హీరో యూనివర్స్ లో మొత్తం పన్నెండు మంది సూపర్ హీరోలు ఉన్నారు అందులో హనుమంతుడు ఒకడు ఇప్పుడు ఇవే జై హనుమాన్ మీద హైప్ ని పెంచేస్తున్నాయి ఖచ్చితంగా కథాపరంగా జై హనుమాన్ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అయితే ఆ లో మిగిలిన చిరంజీవులు కనీసం ఒకరు ఇద్దరునైనా చూపించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు హనుమంతుడు విభీషణుడితో కలిసి వాళ్ళు కూడా రాక్షసులపై పోరాడే ఛాన్స్ ఉంది హనుమాన్ సినిమాలో అందుకు తగిన స్కోప్ ను చూపించారు మిగిలిన ఐదుగురు చిరంజీవులు పరశురాముడు అశ్వత్థాముడు బలి చక్రవర్తి కృపాచార్యుడు వేదవాసుడు ఉన్నారు హనుమాన్ సినిమాలో విభీషణుడితో ఒక డైలాగ్ చెప్పించారు అసురులు నిద్రలేచారు విజృంభించబోతున్నారు వాళ్ళను ఆపాలంటే స్వామి హనుమ నువ్వు రాక తప్పదంటూ చెబుతాడు జై హనుమాన్ ఖచ్చితంగా హనుమ పరాక్రమాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నారు అయితే ఆయనకు మద్దతుగా మిగిలిన చిరంజీవిలో ఎవరైనా తీసుకొస్తారా అనేదే ప్రశ్న ఇద్దరుంటేనే హనుమాన్ సినిమాకి ఈ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది అదే ఇంకా ఎవరైనా సూపర్ హీరోలు యాడ్ అయితే ఊహించుకుంటేనే గూస్ పంపిస్తున్నాయి ప్రశాంతవరం ప్లానింగ్ ఏంటో తెలియాలంటే ఇంకో సంవత్సరం పాటు వెయిట్ చేయాల్సిందే ఈ సినిమా కోసం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి